శంకరాచార్య, రామానుజాచార్య అందరూ ఉన్నారు, న్యాయవాదులు అందరూ ఉన్నారు అని మన మనస్సులో చిత్తశుద్ధి ఉండాలి కదా. అందుకే అంటున్నారాయన, బొమ్మలాట బొమ్మలాట, సంసార జీవితం బొమ్మలాట ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే మీరు గమనించండి, పెళ్లిగాని కుర్రాడు ఉంటాడు, పెళ్లిగాని కుర్రాడు బట్టి కిళ్ళి కొట్టు దగ్గర నుంచుంటాడు, ఏదో నలుగురు స్నేహితులు కలుస్తాడు, వాడి దారిని వాడు ఏదో సరదాగా మాట్లాడుకుంటూ ఉంటాడు. మాట్లాడుకుంటూ ఉంటే సాయంత్రం వేళ చలికాలం 5:30కి సినిమాకి ఎడుతూ ఉంటారు షికారకు దంపతులు, భార్య భర్తను బండి మీద ఆయన ముందు నడుపుతూ ఉంటాడు. ఈవిడ చక్కగా నడుము చుట్టూ చెయ్యేస్తుంది చక్కగా, ఇంకా ఆయనకి సరదాగా ఉంటుంది చాలా. అందుకే నడుము చెట్టే కానీ హ్యాపీ హ్యాపీ అనుకుని బండి నడుపుతూ ఉంటాడు. ఈ కుర్రాడు ఉన్నాడే కాలేజీ కుర్రాడు, వీడు తిన్నగా ఉండక ఆ దృశ్యం చూస్తాడు. చూసి లైఫ్ లైఫ్ అంటే వైఫ్ బండి అలా ఉండాలి మనం ఉన్నాం. ఎందుకు ఇక్కడ సత్రం పోయినా మటన్ నిద్ర, మన కోసం చూసేవాడు లేడు, మనం సినిమా చూసినా ఒక్కళ్ళమే వెళ్ళాలి. అందుకే పెళ్లి చేసుకోవాలి పెళ్లి చేసుకోవాలి అని మొదలుపెట్టి పెళ్లి చేసుకుంటాడు. అందుకే పెళ్లికైన కొర తర్వాత 2 ఏళ్ళు అయ్యేసరికి ఈ వైఫ్ లైఫ్ అన్నీ ఎంత బాగుంటాయో అర్థమైపోతాయి ఖచ్చితంగా. పెళ్ళి అయిన మొదటి సంవత్సరం భార్య మాట భర్త వింటాడు, కోడు కొత్త మోజు కదా, మా ఆవిడ మా ఆవిడని తిరుగుతూ ఉంటాడు. ఈ అమాయకురాలు పాపం మా ఆయనకి నేనంటే ఎంత ఇష్టమో, ఎంత ఏడాదేనా మా కంగారు పడకే, ఏడాదే యానివర్సరీ అవగానే మారిపోతాడు అనుమానం లేదు ఇక్కడ, ఏడాది పాటు తిరుగుతాడు అంతే. యౌవనం అంతకంటే ఉంది, అందరికీ తెలుసున్నది. అంతే మొదటి సంవత్సరం భార్య మాట భర్త వింటాడు, 2వ సంవత్సరం భర్త మాటే భార్య వింటుంది, అలవాటు పడిపోతుంది. ఇది హిందూ దేశం, ఈ దేశంలో మగాళ్ళు ఇంతేనైనా పెత్తనం, భరించాల్సిందే, ఎందుకు వచ్చిన గొడవ అని ఉంటుంది. ఇక 3వ సంవత్సరం నుంచి వీళ్ళిద్దరూ ఒకరి మాట ఒకరు వినరు, వీళ్ళిద్దరి మాటలు ఎరుగు పొరుగు వింటూ ఉంటారు. ఇంకా కిటికీ తీస్తే బోర్డు కాలక్షేపం, తోసుంటా తోసుంటా నాకేం పెట్టావు నువ్వేమి ఇచ్చావు, ఇదే గొడవ. ఎందుకు అవుతుంది గమనించండి, ఇది నేను జోక్గా చెప్పినా చలోక్తిగా చెప్పినా తీవ్రంగా ఆలోచించి ఎందుకు ఇలా అవుతుంది. పెళ్ళైన మొదటి సంవత్సరం ప్రేమించినటువంటి భార్యను 30 ఏళ్ళైనా ఎందుకు అదే ప్రేమని ఉంచుకో మనస్సును పెట్టుకోలేకపోతున్నాం. మనం శరీరాన్ని ప్రేమించాము, ఆవిడ మనస్సును చూడలేదు, ఆవిడ తత్వాన్ని చూడలేదు, ఆవిడ సేవను చూడలేదు, దేన్ని చూడాలి, శరీరాన్ని చూసాం మనం. అందంగా ఉంది అందంగా ఉంది, లేదా కట్నం ఎక్కువ ఇచ్చింది, లేదా సాఫ్ట్వేరు హార్డ్వేరు బాగా సంపాదిస్తోంది, ఇదే ఆలోచించాం మనం. ఆ సంపాదన శాశ్వతం కాదు, ఆ అందం అసలే శాశ్వతం కాదు. ఆ అమ్మాయికి ఏదైనా ప్రమాదంలో ఏదైనా జరగచ్చమ్మా, వదిలేస్తామా? ధర్మం అది ఖచ్చితంగా. మన హిందూ ధర్మం ప్రకారం ఇందాక కాళిదాసు భార్య ఏం చేసిందండి, అతను ఏదైనా సరే చదువు రాకపోయినా సరే అతనే తన భర్త అని భావించి అమ్మవారిని ఆశ్రయించి చదువు వచ్చేలా చేసుకుంది, కానీ చదువు రాదు కాబట్టి విడాకులుస్తానని చెప్పలేదండి. అటువంటి విద్యాధరులు లాంటి స్త్రీలు తయారవ్వాలమ్మా, మన ఆశయం అది, మన ఆలోచన అది. ఎట్టి పరిస్థితుల్లో వివాహం అయింది అంటే ఏం కానీ ఎంత ఇబ్బంది పడినా అదే భర్త అదే భార్య ఉండాల్సిందే, జీవితాంతం గడపాల్సిందే. అప్పుడే పార్వతీ పరమేశ్వరుల కటాక్షం మనకి లభిస్తుంది. ఇవాళ సమస్య ఎలా ఉంది అంటే 2-3 ఏళ్ళు కూడా కలిసి ఉంటారనే గ్యారంటీ లేదండి. పెళ్లి ఇవరకు పెళ్లి చేస్తే ఓ పని అయిపోయింది, అమ్మాయి అమ్మాయిలందరికీ పెళ్ళిళ్ళు చేసేసాం అని సుఖంగా కాళ్ళు చాపేసేవాడు, ఇప్పుడు చాపడానికి లేదండి. 2 ఏళ్ళది అమ్మాయిలు మళ్ళీ రిటర్న్ బ్యాక్ వెనక్కి, ఏంటంటే నాకు కుదరదు నేను ఉండను అంతే. ఇప్పుడు ఏం చేయాలమ్మా, ఒక పళ్ళు చేయడమే కష్టమైంది, 2 పళ్ళు ఎవడు చేస్తాడు? అలాగే రాముడు చేసుకోమన్నాం అనుకో, ఎవడు చూసుకుంటుందో తెలియదు, కొంపలు అడ్డుకుపోతాయి. ఇప్పుడు తల్లిదండ్రులు ఏమవ్వాలి? అమ్మాయిని సమర్థించలేరు, సమర్థించకుండా ఉండలేరు. దానికి మొత్తం పరిష్కారం ఎక్కడుందంటే, ఒక్కసారి ధర్మేచ అర్థేచ కామేచ నాతి చరామే అన్నాక కట్టుబడి ఉండవలసిందే, మాట్లాడడానికి వీల్లేదు. అదే హిందూ ధర్మం, అదే హిందూ సంప్రదాయం. అమెరికా సంప్రదాయాలన్నీ మనకు వచ్చేసి రకరకాలుగా మారిపోతున్నారు మనుషులు. అంతే, నీ లెక్క నాకేమిటంటే నీ లెక్క నాకేమిటి, ఎవరి లెక్క ఎవరికీ లేనప్పుడు మనకి దేవుడి లెక్క మాత్రం దేనికండి పని లేక? ఏమీ లేకపోయినా ఆయన నందివాహన నాగభూషణ ఆయన, ఆయనేమో ఏనుగుతోలు కట్టుకుంటాడా, ఈవిడేమో అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్ కటీదటి ఎర్రన పట్టుచీర కడుతుందా, ఆయన ఈవిడేమో రత్న గ్రేవే యచింతాకలోల ముక్త ఫలాన్విత, అమ్మవారి హారం ఎలా ఉంటుందంటే రత్నాల హారం అంట, అందులో మళ్ళీ చివర ముత్యాలు వేలాడుతూ ఉంటాయట, మధ్యలో చింతాక పతకం ఆకుపచ్చ రంగులో ఉంటుందిరా, ఇంత ఇంత వైభవం ఆవిడకి. ఆయనకి ఏమిటండి, మెళ్ళ ఓ పామ, చేతికి ఓ పామ, వెనకాల ఓ పామ, పాములా. ఈ పాములాన్నేమో ఈవిడ చేసుకోవడమా అమ్మడికి, ఆయన గారితో కాపురం చేస్తున్నందుకు ఇవిడికి నోబెల్ బహుమతి ఇవ్వాలి అమ్మవారికి. ఆయనేమో చర్మం కట్టుకుంటాడా, ఈవిడేమో పట్టుచీర కట్టుకుంటుందా, ఆయనేమో ఆవిడేమో సర్వాభరణాలు పెట్టుకుని అలా కూర్చుంటుందా అమ్మవారు శుభ్రంగాను, ఆయనేమో ఏమీ లేకుండా ఏనుగుతోలు కట్టుకుని పావులు పెట్టుకుంటాడా, ఈవిడికేమో సింహం వాహనమా, ఆయనకేమో సరిగ్గా సింహానికి శత్రు ఆహారం ఎద్దు వాహనమా, ఇద్దరికీ గొడవేనండి ఎప్పుడు చూసినా, మరి వాహనాల సైతం గొడవే కదా. పైగా ఆయన ఉండేదేమో శ్మశానం, కావాలంటే ఆయన ఏమంటాడు, ఇల్లు కొనమంటే శ్మశానంలో ఖాళీగా ఉంది దా అంటాడు ఆయన, ఆయనకి శ్మశానం అంటే ఇష్టం. మరి
మరి ఇల్లు కొనమంటే ఎక్కడైనా హైదరాబాద్ అబిడ్స్లో కొనాలి, కానీ శ్మశానంలో కొంటారంటే అలాగ ఆయన ఏమంటాడు, నాకు శ్మశానమే ఇష్టం, నాకు శ్మశానమే ఇష్టం. ఎందుకంటే శ్మశానం ఇష్టం, అపార్థం చేసుకోకూడదు భగవంతుణ్ణి. శివుడు శ్మశానాన్ని రుద్రభూమి అంటారు. ఎందుకు శివుడికి శ్మశానం ఇష్టమో తెలుసా? శ్మశానంలో ఎందుకుంటాడు తెలుసా? కాళహస్తి వెళ్ళండి మీరు, శ్మశానవాసీ భగవాన్ కాళహస్తీశ్వర శివక అని ద్వారం మీద రాసి ఉంటుంది. కాళహస్తీశ్వరుడు ఈ ఆలయంలో ఊరికే మీ దర్శనం కోసం ఉన్నాడంతే, నిజానికి ఈయన ఉన్నది శ్మశానంలో. దేవుడు శ్మశానంలో ఉండడం ఏంటండి? ఎందుకుంటాడు? ఏ జీవి అయినా ఖచ్చితంగా చిట్ట చివరికి దారి తప్పకుండా, ట్రాఫిక్ జామ్ అయినా సరే వెళ్ళేది శ్మశానానికే. దారి తప్పకుండా అక్కడ రూట్ ఎవరిని అడగక్కర్లేదు. శ్మశానానికి వెళ్ళేవాళ్ళు ఎవరిని శ్మశానం ఎక్కడని అడగరు, తెలుస్తుంది ఖచ్చితంగా. ఆడ మగ తేడా లేకుండా, పెద్ద చిన్న తేడా లేకుండా వెళ్ళేది శ్మశానానికే. అక్కడ వీళ్ళు వెళ్ళేసరికే శివుడు సిద్ధంగా ఉంటాడట. ఉండి ఏం చేస్తాడట? మాయ బంధములని ఖాయమయ్యనుగా అదే చావుతోడ వదలి రావదేమి. అదే భావన కలిగి నేను ఇష్టదైవం అనే పుస్తకంలో పద్యం రాశాను శివుడి మీద. నువ్వు శ్మశానంలో ఎందుకుంటాయో నాకు అర్థమైందయ్యా. మాయ బంధములని ఖాయమయ్యనుగా అదే చావ రావదేమి, మాయ బంధములని ఖాయమయ్యనుగా అదే చావుతోడ వదలి రావదేమి. నీవు నన్ను చేర నిలుచుంటి నేనని, నీవు నన్ను చేర నిలుచుంటి నేనని, శవము శవము చేరి శివుడు పల్కో. అక్కడ శ్మశానంలో దహనం అయిపోతుంటే గరుడ పురాణంలో ఉండే విషయం అండి. దహనం అవుతుంటే ఏం జరుగుతుందో తెలుసా? పంచప్రాణాలు పోవు, మనిషి పోగానే ఒక ప్రాణమే పోతుంది. నాలుగు ఉంటాయి దేహంలో ఉంటాయి. ఇంకా వైద్యం చేస్తే బతుకుతాడు, చెయ్యొచ్చు, పర్వాలేదు, సాధారణంగా జరగదు, కానీ అవకాశం ఉంది. పోయిన చోట ఒక్క ప్రాణమే పోతుంది. పోయిన శవాన్ని కింద పడుకోబెడతాను చూడండి, వేరే చోట మంచం నుంచి దించి అక్కడ రెండో ప్రాణం పోతుంది. ఓ దించేశారు అంటే ఇంకా అవకాశం లేదు, వెళ్ళిపోవడమే. ఇంకా మూడు ఉంటాయి. మూడో ప్రాణం ఎక్కడ పోతుంది తెలుసా? శ్మశానంలో దహనం చేస్తుంటే పోతుంది. అప్పుడే నాలుగు ఐదు కూడా బయటికి వెళ్ళిపోతాయి దహనం అవుతుంటే. అప్పుడు ఆ మూడు ప్రాణాలకి అర్థం అవుతుంది, కరిపోతుంది కరిపోతుంది, ఇంక ఉండే మనకు ఉపయోగం లేదు అని మూడు వాయువులు బయటికి వెడతాయి. ఒక వాయువు బయట నిలబడుతుంది, నిలబడి అనుకుంటుంది, ఇదేమిటి ఇదేమిటి నా శరీరం, ఇది నా శరీరం దహనమైపోతుంది, నాకు ఆ వేడి తెలియట్లేదు, వేడి తెలియట్లేదు, అది కారిపోతుంది, కొడుకు కన్న కొడుకు పెద్ద కొడుకు కాల్చేస్తున్నాడు, నాకేం తెలియట్లేదు అంటే అయ్యో బాబోయ్ ఇది బాబోయ్ ఇది నేను కాదనమాట, ఇది నేను కాదనమాట. మాయామేజ జగంబు నిత్యమని సంభావించి మోహంబునన్. ప్రతి వ్యక్తికి బరిజేపల్లి వారి హరిశ్చంద్ర పద్యం గుర్తొచ్చి తీరుతుందమ్మా. కర్మ గాలిపోయింది, మనస్సులో భావించాలి తప్ప శరీరం లేదు, ఏం చేస్తాం? మాయామేయ జగంబు నిత్యమని సంభావించి మోహంబునన్, నా ఇల్లాలని నా కుమారుడని ప్రాణంబుండునందాక, ఎంతో అల్లాడిన ఈ శరీరము, ఎంతో అల్లాడిన ఈ శరీరము, ఇప్పుడు ఇందున్ కట్టెలం గాలుచో, ఇప్పుడు ఇందున్ కట్టెలం గాలుచో, ఆ ఇల్లాలును రాదు, ఆ ఇల్లాలును రాదు, పుత్రుడును తోడైరాడు తప్పింపగా అని ప్రతి ప్రాణి ఏడుస్తాడు, ప్రతి ప్రాణి ఏడుస్తాడు. దీనికి ఆడ మగ భేదం లేదు, పేద గొప్ప అనే భేదం లేదు, ఏ భేదము లేదండి, పండితుడా పామరుడా అనే భేదం లేదు, అందరూ ఏడవలసిందే. ఆ ఏడుపేదో ముందే ఏడవచ్చు కదా, శరీరం ఉండగానే ఆ విషయం గ్రహించవచ్చు కదా. చచ్చినా గ్రహించవండి, ఇదే నేను ఇదే నేను ఇదే నేను బళ్ళో పిల్లాడిని పిలవగానే లేచి హాజరు పలికినట్టుగా మాటి మాటికి నేను నేను అనగానే దిక్కుమాలిన శరీరం లేస్తూ ఉంటుంది. ఇక్కడ ఈ శరీరం మంది కాదు. అప్పుడు మూడో వాయువు బయటికి వెళ్ళి నిలబడి అయ్యో నాకు తెలియట్లా. నాలుగో వాయువు ఏం చేస్తుంది తెలుసా? పెద్ద కొడుకు శరీరాన్ని పట్టుకుంటుంది, కర్మ చేసేవాడిని. ఎందుకో తెలుసా? వాడి మీద ప్రేమ కాదు, వాడికి ఏమైనా జ్వరం వస్తే కర్మ మానేస్తాడు. వాడికి రొంప చేసింది అనుకోండి, జ్వరం వచ్చింది అనుకోండి, కర్మ మానేస్తాడు. ఎందుకని? ఖచ్చితంగా కర్మ చేసేవాడికి రొంప వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే 11 రోజుల కర్మకాండలో బ్రాహ్మణికి బాగా తెలుసు, 11 రోజులు చేస్తారు. మొత్తం 30 సార్లు స్నానం చేయాలి రోజుకి, 30 సార్లు స్నానం చేశాక జలుబు రాదు. అందుకే నదీ తీరంలో పెడతారు కర్మకాండ. ఎందుకంటే మాటి మాటికి మునగరా నాయన బయటికి రారా, మునగరా నాయన బయటికి రారా, మరి ఎలా కుదురుతుంది? అందుకే నదీ తీరంలో పెట్టేస్తారు. బాబు మునుగు బయటికి రా, మునుగు బయటికి రా, ఇన్నిసార్లు మునిగితే జలుబు చేయదు, కానీ చెయ్యదండి. కర్మ చేసేవాళ్ళు ఎవరినైనా మీరు గమనించండి, ఆశ్చర్యకరంగా 11 రోజులు అయి 12వ రోజు ఆశీర్వచనం అయ్యే వరకు పెద్ద కొడుక్కి ఏ రోగము రాదు. ఎవరు కాపాడుతున్నారండి? పోయిన పితృదేవతలు కాపాడుతున్నారమ్మా వాడిని, అనుమానమేనా?
పితృదేవత ఆయన ఆవహించి ఉంటాడు, ఎందుకంటే వీడికి ఏదైనా వచ్చిందంటే వాడికి మొదలేదు, కూర్చుంటాడు అలాగంతే, ఆయన పట్టుకుని కూర్చుంటాడు. బలంగా వ్యాధి నిరోధక శక్తి రెసిస్టెన్స్ పవర్ మా అబ్బాయి దగ్గరికి రావడానికి వెళ్ళ. నా మూడో ప్రాణం దహనం అయిపోయినప్పుడు పైకి లేచి శివుణ్ణి పట్టుకుని ఏడుస్తుంది, నాలుగో ప్రాణం పెద్ద కొడుకును పట్టుకుంటుంది, ఐదో ప్రాణం ఏం చేస్తుంది తెలుసా, శ్మశానానికి ఇంటికి షటిల్ సర్వీస్ చేస్తుంది. తెనాలి కొల్లూరు, తెనాలి కొల్లూరు, తెనాలి కొల్లూరు, కొల్లూరు తెనాలి, కొల్లూరు తెనాలి, ఆటో సర్వీసు. ఎందుకని అన్ని దానాలు చేస్తున్నారా లేదా, సక్రమంగా కర్మకాండ చేస్తున్నారా లేదా, లేదా మొత్తం తినేశారా, ఇది మొత్తం చూసుకుంటాను. ఆ ప్రాణి తాపత్రయం అది, అయ్యో అయ్యో ఎంత ఆస్తి ఇచ్చాను, 10 ఎకరాల పొలం ఇచ్చాను, 2 ఇళ్ళు ఇచ్చాను, బంగారం ఇచ్చాను, వీళ్ళు అమ్మకడపు కాల మొత్తం.